బ్రెడ్ పిజ్జాకి కావలసిన పదార్థాలు బ్రెడ్ స్లైసెస్ 4 పిజ్జా సాస్ మొజరిల్లా చీజ్ ఆనియన్స్ 2 గ్రీన్ క్యాప్సికమ్ 2 అండ్ టమాటా 2 చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ అండ్ బటర్ ఇప్పుడు బ్రెడ్ పిజ్జా తయారు చేసే విధానం బ్రెడ్ని తీసుకొని పిజ్జా సాస్ని బ్రెడ్ అంతా ఈవెన్గా అప్లై చేయాలి మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్నిటిని మంచిగా కలుపుకుంటున్నాము ఇప్పుడు మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్నింటిని బ్రెడ్స్ అన్నింటి మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాము ఇప్పుడు అలా ఫిల్ చేసుకున్న బ్రెడ్స్ మీద చీజ్ని మంచిగా స్ప్రెడ్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఆ బ్రెడ్స్ మీద చిల్లీ ఫ్లేక్స్ పెప్పర్ పౌడరు మంచిగా వేసుకుని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక తవాను తీసుకుని దానికి బటర్ అప్లై చేసి 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకుని రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న తవాలో మనం ముందుగా రెడీ చేసుకున్న బ్రెడ్స్ని మంచిగా పెట్టి దానిపైన ఒక మూతను పెట్టేసి మన యొక్క చీజ్ దాని మీద వేసిన చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు ఉంచి తరువాత తీసేసుకుని డిష్ అవుట్ చేసేసుకోవడమే అంతే మన బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయింది.